హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. సో ఈరోజు వీడియోలో అయితే మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3rd స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ సేల్లో మనకి బెస్ట్ ఆఫర్స్లో లభించే బెస్ట్ మొబైల్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొదటగా మనకి 6799 రూపీస్లో రెడ్మీ 9A మొబైల్ అయితే ఉంది. సో దాంట్లో మనకి 2GB RAM అంటే 2GB ROM వస్తుంది, అండ్ మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్తో వస్తుంది, అండ్ 5000mAh బ్యాటరీ, HD డిస్ప్లే, అండ్ 13MP బ్యాక్ కెమెరా, అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, అండ్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇదైతే మనకి లెస్ దెన్ 7000లో ఒక బేసిక్ యూసేజ్కి అయితే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి 6799 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మీకు HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. సో దాని ద్వారా మీకు ఒక 6-700 రూపీస్ అయితే తగ్గచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఒక 6000 రూపీస్కి అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు ఒక బేసిక్ యూసేజ్కి రెడ్మీ 9A అయితే మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి Redmi 9. సో దీంట్లో అయితే మనకి 4GB RAM అండ్ 64GB ROM ఉంటుంది, అండ్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే వస్తుంది. అంతే Redmi 9A కి 9కి తేడా, మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. Redmi 9A అండ్ Redmi 9, 13MP బ్యాక్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, అండ్ 5000mAh బ్యాటరీ, HD+ డిస్ప్లే అయితే మనకి Redmi 9 అయితే వస్తుంది. బట్ దీని ప్రైస్ అయితే మనకి 9000 రూపీస్ అయితే ఉంటుంది. కొంచెం పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది ర్యామ్ ఇంక్రీజ్ అవడం వల్ల, అండ్ ఆ ప్రాసెసర్ కూడా G25 నుంచి G35 రావడం వల్ల. సో రెడ్మీ మొబైల్స్ కావాలనుకున్న వాళ్ళు 9000 రూపీస్లో Redmi 9 మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ 9500 రూపీస్లో సామ్సంగ్ M12. సో ఇదైతే 10-10000 రూపీస్లో బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి 4GB RAM అండ్ 64GB ROM వస్తుంది, అండ్ 6000mAh బ్యాటరీ వస్తుంది, అండ్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది, అండ్ 48MP క్వాడ్ కెమెరా అయితే బ్యాక్ సైడ్ వస్తుంది, అండ్ 5MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, అండ్ 2MP డెప్త్ సెన్సార్, అండ్ 8MP ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది, అండ్ 90Hz డిస్ప్లే, బట్ HD+ డిస్ప్లే, బట్ మీకు 90Hz కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది. సో 9500 రూపీస్కి సామ్సంగ్ M12 చాలా మంచి స్పెసిఫికేషన్ వస్తుంది. సో 10000 రూపీస్ లోపు మీరు ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా సామ్సంగ్ M12 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు 12500 రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేసరికి మీకు అక్కడ సామ్సంగ్ గెలాక్సీ M32 అయితే ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు BGMI కూడా స్మూత్ అల్ట్రాలో హ్యాండిల్ చేస్తుంది, పర్లేదు. సో అయితే ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఉంటుంది, అండ్ దీంట్లో మీకు 64MP క్వాడ్ కెమెరా అయితే ఉంటుంది, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, అండ్ 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అండ్ ఫుల్ HD+ ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీరు మల్టీమీడియా కన్సంప్షన్ ఎక్కువ చేసే వాళ్ళు అయితే మీకు సూపర్ ఉంటుంది ఈ ఫోన్ అయితే, సామ్సంగ్ గెలాక్సీ M32, అండ్ మీకు ఇది 6000mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 15W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో మంచి స్పెసిఫికేషన్స్తో విత్ బిలో 13000 రూపీస్లో మీకు ఫోన్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ M32ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫైనల్గా మీకు 15000 రూపీస్ లోపు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మీకు Redmi Note 10S అయితే ఫోన్ ఉంటుంది. సో దీంట్లో అయితే మీకు 6GB RAM అండ్ 64GB ROM అయితే వస్తుంది, అండ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది, ఫుల్ HD+ డిస్ప్లే, అండ్ 64MP క్వాడ్ కెమెరా ఉంటుంది, 8MP మీకు వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2MP+ 2MP కెమెరాస్ అయితే వస్తాయి. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ వస్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు BGMI 60FPS హ్యాండిల్ చేస్తుంది, అంటే స్మూత్ ఎక్స్ట్రీమ్లో మంచి ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఉంటుంది. సో గేమర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే యూత్ ఎవరైనా ఉంటారో, సో వాళ్ళకి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ 5000mAh బ్యాటరీ వస్తుంది, అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో మీకు బ్యాటరీకి కూడా పెద్దగా వస్తుంది, అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ చెప్తుంది, అండ్ 13MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో ఖచ్చితంగా మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, చాలా బాగుంటుంది కెమెరాస్. సో ఓవరాల్ ప్యాకేజ్ అనమాట 14000 రూపీస్కి, బట్ దీని ప్రైస్ ఇప్పుడైతే 15000 ఉంది, బట్ మీకు ఆఫర్స్లో 14000 అయితే వస్తుంది. సో బ్యాంక్ ఆఫర్స్ అయినా చూసుకున్నా ఖచ్చితంగా 10% డిస్కౌంట్లో 1000-1400 రూపీస్ అయితే తగ్గుతాయి, HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. సో మీకు ఈజీగా 13000 రూపీస్ లోపు అయితే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక స్టీల్ వై అనమాట Redmi Note 10S. అండ్ నెక్స్ట్ మీకు 15-20000 మధ్యలో మీకు 2 ఫోన్స్ అయితే ఉంటాయి. సో Redmi Note 10 Pro ఆర్ Note 10 Pro Max ఆర్ IQ Z3 5G. సో Redmi Note 10 Pro అండ్ Note 10 Pro Max కి తేడా ఏంటంటే కేవలం కెమెరాస్లో. Note 10 Pro అయితే మీకు 64MP వస్తుంది, అండ్ Note 10 Pro Max అయితే 108MP కెమెరా అయితే వస్తుంది. సో ఒక్కటే మీకు తేడా, బట్ మీకు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు Redmi Note 10 Pro కి వెళ్ళాం బెస్ట్. సో దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకి 6GB RAM, 128GB ROM అయితే లభిస్తుంది, అండ్ స్నాప్డ్రాగన్ 730GB ప్రాసెసర్ అయితే ఉంటుంది. BGMI మంచి పర్ఫార్మెన్స్ ఉండదు, అంటే 60FPS పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, బట్ అల్ట్రాలో అయితే 40FPS బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో 120Hz ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మల్టీమీడియా కన్సర్న్స్ అయితే సూపర్ ఉంటుంది 120Hz కాబట్టి, మంచి ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ఓవరాల్ UI మొత్తం, అండ్ 64MP క్వాడ్ కెమెరా వస్తుంది దీంట్లో కూడా,
అండ్ 5 MP టెలి మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది, అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది, అండ్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది, అండ్ 5020mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో ఇదైతే మీకు 16,500 rupees లభిస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు మంచి డీల్ అనమాట రెడ్మీ నోట్ 10 ప్రో అయితే. బట్ నేనైతే 10 ప్రో మ్యాక్స్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే కేవలం 108 MP కోసం 1500-2000 rupees అయితే ఎక్స్ట్రా పెట్టాలి. సో ఇక్కడైతే మనకి 16,500 వస్తుంది, ఇంకా మీకు కార్డ్ ఆఫర్స్ ఏం కలిపిస్తుంటే ఈజీగా 1500-1000 rupees ఇంకా తగ్గుతుంది. సో అప్రాక్సిమేట్లీ 15,000 ఆ ప్రైస్ నుంచి వస్తుంది. బట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు 5G సపోర్ట్ అయితే ఉండదు. సో 15,000 rupees దాటుతున్నారు కాబట్టి సో ఇదొక ఆప్షన్ అయితే మీరు చూసుకోవాలి ఇప్పటి నుంచి కొనే ప్రతి ఫోన్కి, ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆర్ ఫస్ట్ క్వార్టర్లో మీకు 5G అనేది ఇండియాలో మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం తరచూ ఫోన్లు మార్చలేం కదా. సో మీరు ఇన్కేస్ 15,000 rupees కంటే హై పెడుతుంటే సో ఆ ప్రైస్లో మీకు 18,000 rupees IQ Z3 5G అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మనకి 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. బట్ దీంట్లో మనకి Full HD+ IPS LCD డిస్ప్లే వస్తుంది, బట్ AMOLED అయితే కాదు. సో ఒక్క దీంట్లో ఆ కాన్ ఏంటంటే అదొకటే, అండ్ దీంట్లో మీకు Snapdragon 768 5G ప్రాసెసర్ వస్తుంది. సో 5G అడ్వాంటేజ్ అండ్ 768 ఆల్సో అడ్వాంటేజ్, ఎందుకంటే 60 FPS లో BGMI హ్యాండిల్ చేసింది. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అండ్ 4400mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ 55W ఫ్లాష్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఈజీగా మీకు ఒక 45 మినిట్స్ లోపే మీకు 100% ఛార్జ్ అయిపోతుంది, 0-100%. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ 64 MP కెమెరాస్ ఉంటాయి, అండ్ ఫ్రంట్ 16 MP. సో ఆ ప్రైస్ రేంజ్లో అన్ని ఇంచుమించు సేమ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఇవి వివోది కాబట్టి సో ఖచ్చితంగా మీకు రెడ్మీ కెమెరాస్ కంటే IQ Z3 5G అయితే మీకు ఖచ్చితంగా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. సో మీకు 5G ఫోన్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా IQ Z3 అయితే కన్సిడర్ చేయొచ్చు, బట్ మైనస్ ఏంటంటే IPS LCD డిస్ప్లే. బట్ మీకు AMOLED కావాలంటే ఖచ్చితంగా మీరు రెడ్మీ నోట్ 10 ప్రో తీసుకోండి. సో ఇదైతే 20,000 rupees లోపు నా పిక్స్ అయితే. మీకు 20,000 rupees సామ్సంగ్ గెలాక్సీ M52 ఉంటుంది, అండ్ 30,000 rupees మీకు IQ7 ఉంటుంది, అండ్ 35-40K rupees మీకు IQ7 లెజెండ్ ఉంటుంది. మీకు 37,000 సామ్సంగ్ గెలాక్సీ S20 FE ఉంటుంది, దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో 865 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. మీకు సామ్సంగ్ ఫ్లాగ్షిప్లో దొరికే కెమెరాస్ అన్ని దీంట్లో ఉంటాయి. దీని ఒరిజినల్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 51,000 ఉంటుంది, బట్ సేల్లో మీకు 37,000 rupees వస్తుంది. సో రెండు సామ్సంగ్ లెవర్స్ ఉంటాయి, అండ్ ఎక్స్ట్రాడినరీ కెమెరా కావాలనుకుంటుంది ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G అయితే కన్సిడర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు 1+9 ఉంటుంది, అండ్ 1+9 ప్రో ఉంటుంది, అండ్ ఏమైనా ఐఫోన్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా iPhone 12 నుంచి కన్సిడర్ చేసుకోండి. iPhone 11 అవుట్డేటెడ్ అయిపోయింది. ఇన్కేస్ మీకు iPhone 11 తక్కువ ప్రైస్లో వచ్చినా అప్రాక్సిమేట్ ఒక 40,000 ఉన్నప్పుడు కొనుక్కోండి, ఎందుకంటే అది HD డిస్ప్లేతో వస్తుంది. సో అదొకసారి చెక్ చేసుకొని కొనండి. బట్ ఐ రికమెండ్ టు బై iPhone 12 సిరీస్ ఆర్ iPhone 13 సిరీస్, ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్కి వెళ్తే ఇవి. అండ్ 1+9R అండ్ 1+0 సిరీస్ కొత్తగా నాట్ CE అవన్నీ వచ్చినాయి కదా, సో అయితే క్యాన్సిల్ చేసేయండి, అసలు రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే మీకు దాని ప్లేస్లో ఐకీ ఫోన్స్ వచ్చేసాయి. సో చాలా చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. సో ఈ ఫ్రెండ్స్ మీకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో లభించే బెస్ట్ మొబైల్స్ అండర్ ఎనీ ప్రైస్ కేటగిరీ. సో ఎందుకంటే మీకు మంచి మొబైల్స్ అయితే దొరకవు అమెజాన్లో మాత్రం, బట్ ఫ్లిప్కార్ట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో రియల్మీ ఉంటుంది, సో వివో ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్ అయితే వాటి దాంట్లో ఉన్నాయి. సో అవి వన్స్ ఫ్లిప్కార్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆఫర్స్, సో వాటి గురించి నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అక్టోబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో అయితే మనకి ఇవైతే మంచి మొబైల్స్ అనమాట. సో ఇన్కేస్ మీరు ఏ మొబైల్ కొనాలనుకున్నా సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ వదిలేస్తున్నాను, సో అక్కడ నుంచి అయితే మీరు మొబైల్స్ అనేది కొనుక్కోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా మీరు వీడియో చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి, సో అక్కడ మీకు డైలీ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.